అనంతపురం జిల్లా సోమాందేవపల్లి మండలం నాగినాయని చెరువు సర్పంచ్గా గెలిచిన రోడ్ల భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ శిష్యుడు అంజునాయక్ తో A1TV పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ ఫేస్ టు ఫేస్. చాలా పనులు చోట తగ్గించుకున్నాను. అయితే అనంతపురం సోమందేపల్లి మండలం నాగిన చెరువు ఆయన చూపుతాను. అందులో ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అంజునాయక్ స్థానిక మంత్రి గౌరవయులు బాలమణి శంకర్ ప్రియ శిష్యుడు కూడా. అంతేకాకుండా నారాయణ చెరువు తండకు ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని ఉద్యోగాలు, ప్రతి ఒక్క ఉద్యోగంలో, ప్రతి ఒక్క హోదాలో, అటు హైకోర్టులో కావచ్చు, ఇటు ఆర్మీలో కావచ్చు, మామూలు టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగంలో 100% దాదాపు 92% ఉద్యోగులుగా తమ విధి నిర్వహిస్తూ తమ గ్రామానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేసిన వైఎస్ఆర్సీపీ సీఎంతో పాటు ప్రతి ఒక్క పార్టీ చెందిన. అయితే ఈ పంచాయతీ ఎన్నికలో జరిగిన వెంటనే నారాయణ చెరువు తండాలో తెలుగుదేశం పార్టీని గుడించి తెలుగుదేశం పార్టీ కలిసిపోయిన ఈ నారాయణ చెరువును కైవసం చేసుకున్న అంజనాయక్తో ఫేస్ టు ఫేస్. అంజనాయక్ ముందుగా మా ఏమంటారు అభినందిస్తున్నాము. ఓకే, కంచుకోటను బద్దలు కొట్టే తిరిగి తెలుగుదేశం పార్టీని కకావకం చేసిన మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎలా గెలిచారు, మీ అనుభవం? ముఖ్యంగా ఈ గెలుపు అనేది నా ఒక్కరిదే కాదు, మా గ్రామంలో ఉండే నాయకులు మరి అదేవిధంగా 3 గ్రామాల నుంచి వచ్చిన మా ప్రజా ప్రతినిధులంతా కలిసి, అదేవిధంగా అన్నయ్య నా మీద ఎంతో నమ్మకం పెట్టి, మంత్రివర్యులు గారు నమ్మకం పెట్టి మాకు అభ్యర్థిగా ఖరారు చేసిన తక్షణమే మా వాళ్ళు, మా నాయకులు అయితే మేము ఉన్నారు అందరూ కలిసి ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఎగరవేయాలనే ఉద్దేశంతో కసిగా పనిచేసి ఈరోజు ఎక్కడా లేని విధంగా మాకు మెజార్టీతో గెలిపించడం జరిగింది. పార్టీ జెండా ఎక్కడ 15 సంవత్సరాల నుంచి ఎక్కడ లేకోకుండా ఉండేది, ఈరోజు జెండా మా పంచాయతీ ఆఫీస్ మీద ఎగిరించడం జరిగింది. అదేవిధంగా 3 గ్రామాల ప్రజలకు మేమైతే ఎంతో రుణపడి ఉన్నాము. 3 గ్రామాల ప్రజలు మాతో నమ్మకమై అందరూ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడి మా జగనన్న పెట్టిన నవరత్నాలు అయితే మేము ఉంది, ఆరోగ్యశ్రీని అయితే ప్రతి ఒక్క పథకాలు ప్రజల్లో తెలుపుతూ ముందుకు పోయాము. అదేవిధంగా ప్రజలు ఆ విజయకేతను మాతో పాటు ఎగిరించడానికి ఎంతైనా కృషి చేశారు. ఆత్మబలంతో ఏదైనా సాధించని చెప్పేసి జగనన్న ఆశయాలు కొనసాగిస్తాం మంత్రి శంకర్ నారాయణ గారి మాట తప్ప మన దీపాల విధంగా అంజనీయ గారి భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన పంచాయతీలో ఇంకా మరింత ఉన్నత స్థాయిని తీసుకెళ్ళాలని చెప్పి మనసులో కోరుకుంటూ అనంతరం జిల్లా పిల్లల నుంచి